నమస్తే నేను సతీ సాక్షి స్ట్రైట్ ట్యాక్ స్వాగతం ఈరోజు స్ట్రైట్ ట్యాక్లో మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సరే కొత్తగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు పీపుల్స్ సర్వే మా నమ్మకం నువ్వే జగన్ భవిష్యత్ జగన్ అన్నది ఎందుకోసం ఈ ఆలోచన వచ్చింది అందరి ఇంటికి వెళ్ళి మీరే సర్వే చేయాలన్న థాట్ దేనికోసం ఏ టార్గెట్ ఇది చేస్తున్నారు అంటే మేము ఒక సంవత్సరం నుంచి సంవత్సరం కాదు కానీ ఒక 8-9 నెలల నుంచి గడప గడప ప్రభుత్వం గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులందరూ చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలో ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ విధంగా ఉందనేది మాకు స్పష్టంగా అర్థమైంది వాళ్ళు ప్రజలు చెప్పేది ఏమిటంటే జగనన్నే మా నమ్మకం అనే విషయాన్ని మేము పార్టీయో లేకపోతే మా నాయకత్వం చేసింది కాదు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే మా పిల్లలు ఇంజనీరింగ్ చదివించగలిగాను నేను ఇంకా ముసలి వాళ్ళు ముదుసలి వాళ్ళు అయితే ఆ బాబు మూలంగానే మేము ఈరోజు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అని అంటే అంత నమ్మకాన్ని ప్రజలందరూ కూడా ఆయన మీద పెంచుకున్నారు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటనేది ఈ జగన్నే మా భవిష్యత్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేశాం ఈ దేశంలో ఇప్పుడు దాకా చాలా పార్టీలు చాలా ప్రభుత్వాలు మనం చూసాం ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికల ముందు ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పనితీరు మీద సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న ప్రభుత్వం ఈ దేశంలో కానీ నాకు తెలిసి ప్రపంచం గురించి అయితే నాకు తెలియదు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అది విశ్వసనీయతకి తార్కాణం అని చెప్పేసి మనం చేస్తున్నాను ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 98.499% పూర్తి చేసిన పార్టీ కానీ నాయకుడు కానీ దేశంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆ ధైర్యంతోనే చేశాననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆయన మమ్మల్ని అందరినీ కూడా ప్రజల దగ్గరికి మమ్మల్ని కాదు ఈ మన జగనన్న దళం ఏదైతే ఉందో సైన్యం ఏదైతే ఉందో ఈ గృహసారథులు కానివ్వండి లేకపోతే కన్వీనర్స్ వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందిన లబ్ధిని అసెస్ చేస్తానికి అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం ఏంటంటే సతీష్ గారు అసలు ఇటువంటి మాటలు ఎప్పుడు వినున్నాం నా మూలంగా మీకు మేలు జరిగిందంటే నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఏ రాజకీయ నాయకుడైనా చేయగలరా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఈ బలహీన వర్గాలకి ఈ దళితులకి ఈ అణగారిన వర్గాలకి పేదవాళ్ళకి అని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తా ఉన్నాం రేపు సర్వేలో కూడా అదే తేలుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అంటే ఒక్క మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల దగ్గరికి వెళ్తారా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తారా ఈ సర్వేని ఈ పీపుల్స్ సర్వే రిజల్ట్ని బహిర్గత పరుస్తారా పరచరా 100% బహిర్గతం చేస్తాం ఆఖరికి నా మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి కూడా వెళ్ళి మేము ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయం తెలుసుకుంటానికి వెళ్తాం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లేకపోతే రాజకీయ ద్వేషంతో మా కార్యకర్తలతో మాట్లాడటానికి సుముఖంగా లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ రాష్ట్రంలో ప్రతి గడప ఈ సర్వే జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్తాం సార్ మీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది త్వరలో నేనే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు అంట అంటే అనొచ్చు అనకూడదు కానీ 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 47-48 సంవత్సరాల యువకుడికి ఎక్స్పైరీ డేట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు మనం బహుశా తన ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతుందనో అంటే రాజకీయాల నుంచి ఇక ఎందుకంటే 8 ఇయర్స్ తర్వాత రాజకీయాల్లో కొనసాగటం కష్టం రెస్ట్కి వెళ్ళిపోవాల్సిన మానవ సహజం అది బాడీ కాబట్టి ఆయనకి ఎక్స్పైరీ డేట్ దగ్గర అవుతుందని చెప్పేసి బహుశా ఆయన ఆదుర్తాపడుతూ వీటికి అంటున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా వైఎస్ అనే దానికి ఈ రాష్ట్రంలో ఎక్స్పైరీ డేట్ లేనే లేదు అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో ఉన్న మాట వైఎస్ఆర్ అనేది కాబట్టి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేదు ఇంకా మళ్ళీ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ పేద ప్రజలకి తీరని నష్టం జరిగిద్దని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన
చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో కూడిన లక్ష్యంతో పేదవాళ్ళకి మేలు చేయాలని ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా ఆ లక్ష్యాన్ని ఎక్కడ వేడల ఈ రాష్ట్రంలో 80% 90% ఉన్న అణగారిన వర్గాలు కానివ్వండి పేదలు కానివ్వండి వాళ్ళకి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినట్లయితే రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కానీ పార్టీ ఏదైనా కానివ్వండి పేదవాళ్ళకి మేలు చేస్తే రాజకీయంగా నష్టపోతామనే భావాన్ని రాజకీయ నాయకులకు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇది పేద ప్రజలందరూ కూడా గుర్తించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటారని చెప్పేసి సార్ కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు చంద్రబాబు అంటున్నారు సాక్షాత్తు పార్లమెంట్లో ఓపెన్గా అది రహస్యంగా చెప్పిన మాట కూడా కాదు ఓపెన్గా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కూడా చెప్పారు దీని అన్నిటికీ మించి రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎన్ని కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇటీవల ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్ అండి ఇది 442,442 కోట్లు మన రాష్ట్ర అప్పు మనం వచ్చేటప్పటికి ఎంత అప్పు ఉంది 271,797 కోట్లు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్ర అప్పు అంటే ఎంత పెరిగింది కేవలం 150,000 కోట్లు ఈ 150,000 కోట్లు అప్పు చేసి ఈరోజు లెక్క చెప్పగలం ఏ సెంట్రల్లో అయినా సరే మా నాబోటోడిని నిలదీస్తే తెలుగుదేశం మీరు ఎంత అప్పులు పాలు చేస్తారంటే అయ్యా ఆర్బీఐ ఇంత 151,000 కోట్లు అప్పు చేశామంది మేము 2.5 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసి మీ జీవితాన్ని బాగు చేసుకోండి అని చెప్పేసి ఇచ్చాం వాళ్ళ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేసి ఇచ్చాం కనీస గూడు లేని వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోండి అని ఇళ్ల స్థలాలు ఇచ్చి చేశాం మీరేమన్నా ఒక లెక్క చెప్పగలరా మీరు చేసిన అప్పుకి 138% 138% ఆ 5 సంవత్సరాలు చేస్తే ఈ 4 సంవత్సరాలు మేము చేసింది కేవలం 62% మాత్రమే అప్పుడు సో మీరు చెప్పగలరా మీరు తీసుకొచ్చిన అప్పులకి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఎటువంటి మేలు చేశారని చెప్పేసి గుండె మీద చేసుకుని చెప్పగలరా అంత మోసం చేశారు కదా రుణమాఫీలు చేస్తానని చెప్పేసి ఎగ్గొట్టేశారు దానికి కారణం ఏం చెప్పారు పైన ఫ్యాను లేదు కింద కుర్చీ లేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు కానీ అదే జగన్మోహన్ రెడ్డి సేమ్ మహామేలు రైతులకి ఏదో రైతు భరోసా ఇస్తాను డ్వాక్రా మహిళలకి మాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్పాడు ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 2 సంవత్సరాలు పూర్తిగా లాక్డౌన్ అయినా కూడా ఇవన్నీ దాదాపు 2.5 లక్షల కోట్లు ఇప్పటికే పేద ప్రజలకి డీబీటీ ద్వారా కానీ ఇళ్ల స్థలాల ఆస్తుల రూపంలో కానీ ఇవ్వటం జరిగింది అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తాను కాబట్టి 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని వదిలేయడానికి రెడీ అవుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు బాలకృష్ణ కూడా అన్నారు అది చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా క్యూ కట్టేస్తారు అది చెప్పుకోకపోతే ఒక అది చెప్పి అచ్చెన్నాయుడు ఆయన లోపల టాక్లో ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి పార్టీయే బొక్క ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇది పోతుంది అని చెప్పేసి చెప్పాడు కదా అంటే లోపల భావమే అది ఈరోజు కార్యకర్తలను ఆపుకోవటం కోసం ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పేసి భావిస్తాను అసలు ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వటం లేదు వాళ్ళకి అసలు ఏ స్వేచ్ఛ లేదు అసలు అందుకనే ఎవరు ఉండడానికి ఇష్టపడటం లేదని చెప్పేసి అచ్చెన్నాయుడు అంటున్నాడు ఈ అచ్చెన్నాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనే ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడే పార్టీయా బొక్క ఇంకా ఒక 4 రోజులు పోతే తెలిసిద్దిలే ఈ పార్టీ పరిస్థితి ఏంటో అని ఆయన మనోభావాల్ని వెలగక్కారు ఆయన పక్కన పెడదాం ఎందుకు గౌరవం ఇవ్వరు అసలు ప్రజల నుంచి కదా మనకు కావాల్సింది గౌరవం ఒక శాసనసభ్యుడిగా నాకు ఎక్కడ కావాలి గౌరవం నా ప్రజలు నన్ను గౌరవిస్తే నాకు అది సంతోషం ఆ గౌరవాన్ని కల్పించే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కొంతమంది కాంట్రాక్టర్లు కొద్దిగా బాధపడవచ్చు లేకపోతే కొంతమంది వ్యాపారవేత్తలు కొద్దిగా బాధపడవచ్చు కానీ పేద ప్రజలు ఎవరైతే నాకు ఓటేశారో వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు వాళ్ళందరికీ పథకాలు అందుతున్నాయి వాళ్ళందరూ కూడా నేను వెళ్ళినప్పుడు గౌరవిస్తున్నారు అయ్యా నాకు ఇల్లు వచ్చింది నాకు పెన్షన్ వచ్చింది మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందని నేను నెలకు ముందే చెప్పేస్తున్నారు సో అంతకంటే గౌరవం ఏం కావాలి సో ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఏది అడిగితే అది ఇచ్చారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో తప్పితే ఆయన మాకు గౌరవం లేదని ఎందుకు అనుకోవాలి ఆయన గౌరవిస్తూనే ఉన్నాడు మనం అడిగినవన్నీ కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆర్థిక పరిస్థితుల మూలంగా
ఆయన చేయలేకపోవచ్చు, కానీ దాన్ని తప్పుపడతాం కరెక్ట్ కాదు. ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్, మనం ఇప్పుడు కూడా ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ చూడాలి తప్పితే మన సొంత లబ్ధి లేకపోతే మనం ఊహించిన కొన్ని వర్గాలకు ప్రయోజనాలు చేయాలి అనేది కరెక్ట్ కాదనేది నా భావన. సార్, బాలకృష్ణ కూడా తాజాగా తెర మీదకి వచ్చారు. ఈ ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి, ఓటైన ఆయుధంతో బుద్ధి చెప్పాలి లేకపోతే భావితరాలు నాశనం అయిపోతాయి అని చెప్పండి. బాలకృష్ణ గారు ప్రతిరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటోకి దండం పెట్టుకుని బయటికి రావాలి. ఎవరు సైకోనో లేకపోతే ఎవరేంటో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏదో అలా బావగారి పార్టీ తర్వాత అల్లుడు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారేమో, కానీ ఆయనకి నిజంగా జీవితంలో ఎవరన్నా సహాయం చేశారంటే అది రాజశేఖర రెడ్డి గారు. అదే పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉంటే గ్యారంటీగా బాలకృష్ణ గారు లోపలికి వెళ్ళిపోయేవాడు, కనీసం ఫోన్ కూడా ఎత్తేవాళ్ళు కాదు. సో అటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఏంటంటే రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్పితే అది దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సార్, రాజశేఖర రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి, గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారి ద్వారా పనిచేశారు, ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఇద్దరిని ఎలా చూస్తారు, మీకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్? రాజశేఖర రెడ్డి గారు అంటే ఆనాటి రాజకీయ పరిస్థితులను బట్టి ఒక జాతీయ పార్టీలో ఆయన కూడా ఒక నాయకుడుగా, కొంతమంది నాయకుల్లో ఆయన ఒక ప్రముఖ నాయకుడు కాబట్టి ఆ పరిస్థితిని బట్టి ఆయన ఉండేవాళ్ళు. తర్వాత ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం మూలంగా కొంత ఫ్రీగా ప్రజలకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉండేవాళ్ళు. ఆ ఫ్రీగా ఉండటానికి కూడా కారణం అది ఒక జాతీయ పార్టీ, దాంట్లోనే రకరకాల రాజకీయాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు మరవలేని వ్యక్తిత్వం. ఈ జీవితంలో మన ప్రాణం మనం వదిలేసుకోవచ్చు, కానీ మన ప్రాణం పోయే వరకు ఆ వ్యక్తిత్వం మన మనసులోనే ఉంటుంది. సో అటువంటి గొప్ప వ్యక్తిత్వం. ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఓ 10 డిగ్రీలు చదివినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే రోగం తగ్గింది మనకు అనిపించదు, కానీ ఒక ఎంబీబీఎస్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎల్లంగానే మనకి తగ్గిన ఫీలింగ్ వస్తుంది, నిజంగానే తగ్గుతుంది. సో అదేంటంటే అటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కరించబడుతుంది. ఆయన మాటలు కానీ ఆయన టచ్ ఏదైతే ఉందో అది మనకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. సార్, మీరు Y0 175 అని ఇప్పుడు చెప్తుంటే చంద్రబాబు Y0 పులివెందులో, మేము పులివెందుల్లోనే గెలుస్తామని చెప్పేసి అంటారు. గెలిచి చూపించి మనం ఊరినే సొల్లు ఆగడెందుకు, 151 మేము చూపించాం, 175లో 151 చూపించాం, ఇంకా కావాల్సింది 20, ఆ 20 సాధించవచ్చు. నీ జన్మలో నువ్వు పులివెందులో గెలవాల, పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ పులివెందులు ఎప్పుడు గెలవాల. ఇప్పుడు మేము 174కి 151కి ఎంతండి తేడా, 23 సీట్లే. సో 151 సాధించిన వాళ్ళు 23 సాధించడం కష్టం కాకపోవచ్చు, ఓకే. కానీ జన్మలో గెలవని సీట్ని మాకు వస్తుందంటే అంతకంటే చెవిలో పూలు పెట్టే విషయం ఇంకోటి ఉండదు. సో ట్రై చేసుకోమండి, వాళ్ళు మీరు ఆశిస్తారో తప్పే లేదు, ఆశించుకోండి. మీరు ప్రతిసారి ఎట్లా బోర్లా పడుతున్నారో ఈసారి కూడా అట్లాగే పడతారు తప్పితే పులివెందుల్లో కనీసం కాలు కూడా పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పులివెందుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఉన్న ఈ కుటుంబానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు మనసుతో పాలిస్తారు, అతను లెక్కలతో పాలిస్తాడు. సో ఆ డిఫరెన్స్ మూలంగా ఏంటంటే ఎవరికి కూడా ఆత్మీయుడు కాలేడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ రాజశేఖర గారి ఫ్యామిలీ ఆత్మీయ బంధం ఏర్పడుతుంది ప్రజలతో, ఎందుకంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు నిలబడటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పులివెందుల్లో నేను చూశాను, నాకు అంత ముందు పులివెందులు పెద్ద ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఆరాధిస్తారు ఆ కుటుంబాన్ని. కాబట్టి వీళ్ళకి అది సాధ్యమేది కాదు, ఏదో అరుచుకుంటూ ఉంటారు, కానీ అది పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం. సార్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోమని చెప్తుంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వ్యతిరేక ఓటు చీల నవ్వకుండా చూడండి అని నేను అడిగానని, బీజేపీ అడిగానని విషయం చెప్తున్నారు. అంటే దీంతో వాళ్ళ బలహీనత వాళ్ళకి అర్థమవుతుంది, మేము ఒక్కళ్ళమే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. దాంతోనే ప్రజలు అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడో, ఆ బలం ఎందుకు వచ్చిందో, ప్రజల సపోర్ట్ ఎందుకు వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎవరికైనా సరే సొంతంగా దమ్ముంటే
అసలు వీటన్నిటి కోసం కలపాలని ఎందుకు ప్రయత్నం చేస్తాను? మీకు దమ్ము ఉంటే చేసుకో, ఓకే వ్యతిరేక ఓటు ఉందని నువ్వు నమ్ముతుంటే కనుక ఆ వ్యతిరేక ఓటుని అట్రాక్ట్ చేయి. నువ్వు నీకు దమ్ము ఉంటే, నీకు అంత ప్రజాకర్షణ ఉంటే చేయి. కానీ ఆలగడ్డలు పట్టుకుని ఒకళ్ళ గడ్డలు ఒకళ్ళు పట్టుకుని అవన్నీ ఓట్లు చేయకూడదు, ఇదే లాజిక్ నాకు అర్థం కాదు. ఇది నాయకత్వ లాజిక్ కాదు, ఇదేదో లెక్కల లాజిక్ తప్పితే ఇది నాయకత్వ పటిమ ఉన్న లాజిక్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు వ్యతిరేక ఓటు అనేది అంత ఎక్కువగా లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. ఎందుకంటే 87% ప్రజలకి ఈ పథకాలు అందుతున్నప్పుడు ఎందుకు వేయాలి? అసలు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఏ రాజకీయ నాయకుడినైనా సరే, ఈ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? ఇలాగైనా మేడలు మిద్దులు కట్టిస్తారా వాళ్ళకి? లేకపోతే వీళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి అమెరికాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తారా? లేకపోతే వీళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పు తీసుకొస్తారా? మీరు 14 సంవత్సరాలు చేశారు, ఏం మార్పు తీసుకురాలేకపోయారే? వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయారు కదా మీరు. ఈరోజు కనీస అవసరాలు తీరుతున్నాయి. అసలు పేదవాడు ఇంకొక నాయకుడు ఇంకా ఎందుకు చూడాలి అది చెప్పమనండి. మా దగ్గర కట్టల మీద లేకపోతే మా దళిత వాడల్లో మా బీసీ కళ్ళు ఉన్నారు. ఆ బీసీ కళ్ళని వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడునో లేకపోతే జగన్మో మన పవన్ కళ్యాణ్నో ఎందుకు ఆలోచించాలి వాళ్ళకి ఓటేస్తానికి? ఏమి నష్టం జరిగిందని? ఒక్కొక్కళ్ళకి ఈ 4 సంవత్సరాల్లోనే 50,000 నుంచి 12 లక్షల వరకు లబ్ధి చేకూరింది. నా కాన్స్టిట్యున్సీ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,594,44 లక్షలు ఎంతో లక్షలు వచ్చినాయి. నా నియోజకవర్గ జనాభా ఎంతండి? 2,70,000 ఓటర్స్ ఉన్నారు, 4 లక్షలు జనాభా ఉంటారు. అంటే 4 లక్షల మందికి 1,490 కోట్లు పంచామంటే ప్రతి ఒక్క తలకి కొన్ని లక్షలు ఇచ్చినట్టే కదా. సో ఎందుకు ఆలోచించాలి వేరే వాళ్ళకి ఏమని చెప్పేసి? సో ఇదంతా ఏంటంటే వాళ్ళ బలహీనతను వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మేము మేము వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేము, అందరం కలిసి ఉందాం రెండరా బాబు అని చెప్పేసి మనం కొన్నిసార్లు చూస్తాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదైనా భయం వేసే పరిస్థితులు ఉంటే పక్క పక్కన పడుకుని గట్టిగా పట్టుకుని పక్క పక్కన పడుకునే వాళ్ళం. అట్లాగే వీళ్ళంతా కూడా భయపడి జగన్మోహన్ రెడ్డి గారి ఆకర్షణకి లేకపోతే ప్రజల్లో ఉన్న దానికి భయపడి చేస్తున్నారు తప్పితే వేరేది కాదని నేను భావిస్తాను. సరే, ఇప్పుడు బీజేపీ క్లియర్గా చెప్తుంది మేము సింగిల్గా పోటీ చేస్తాం, పొత్తు అంటూ పెట్టుకుంటే జనసేనతో పెట్టుకుంటాం అని. తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేన కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది. ఎదురు చూస్తుంది అవకాశం వస్తే వాళ్ళు ఎలా పోటీ చేసినా మీకు మీ విన్నింగ్ మీద కాన్ఫిడెంట్ ఉందా? 100%. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదు, రాజశేఖర్ గారు నేను 2009 ఎన్నికల్లో పోటీ చేశాను. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినాయి. మహాకూటమి. బట్ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కదా. ఎందుకు గెలిచారు? ఆయన అంత మంచి పరిపాలన, పేదవాళ్ళకి లబ్ధి చేకూర్చే పరిపాలన చేశారు కాబట్టి ఆ రోజు గెలిచారు. ఈరోజు అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నారు కదా. సో కాబట్టి వాళ్ళంతా కలిసి వచ్చినా కూడా, ఇంకేదన్నా చిన్న చితక పార్టీలు ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని వచ్చినా కూడా ఆలోచించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. సార్, నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఫ్యూచర్ అంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా మీ వారసులు తీసుకొస్తారా? ఓ చర్చ జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. వారసులను నేను తీసుకొచ్చే ఆలోచన ఏం లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మళ్ళీ నేనే శాసనసభ్యుడిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. సార్, కానీ మీ మీద మీ ప్రత్యర్థి ఒక ఆరోపణ చేస్తున్నారు, మీరు కొలుసు పార్థసారథి కాదు కాసులు పార్థసారథి అయ్యారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, బందర్కాలు తవ్వకాలు కోట్లు మింగేశారని చెప్పి ట్వీట్లు చేస్తారు. ఆయన ఒక బుద్ధిమందం ప్రసాద్, ఆయన బుద్ధిమందం. ఆయనకు అసలు ఆయనకి ఏం తెలియదు, ఏదో మూర్ఖత్వం లేకపోతే ఏదో పిచ్చిగా చేస్తుంది తప్పితే. అసలు కాలువలు ఎందుకు రిపేర్ చేయాలి, ఆ కాలువల యొక్క ఉపయోగం ఏమిటి, ఆ కాలువ ద్వారా ఏమి లబ్ధి చేయకూడదు అనే కొద్ది బుద్ధి ఉంటే ఏమైనా మాట్లాడగలడు. ఏదో అసలు ఆ కాలం ఎందుకు తెలియవు? గత 40 సంవత్సరాల కాలంలో కావాలంటే తెలుగుదేశం నాయకులనే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. గత 40 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో కాలంలో తవ్వల అసలు ఈవెన్ డెల్టా మోడర్నైజేషన్లో 2007లో 2006 రోజు దీన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇది. ఈరోజు నేను ఏదైతే తవ్విచ్చానో ఇది కూడా ఒక ప్యాకేజ్. కానీ ఎవరు టెండర్లు రాలా, టెండర్ వేసిన వాళ్ళు కూడా చేయలే. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ నీరు చెట్టు కింద కొన్ని ప్రాంతాలని కొన్ని పాకెట్స్ని తవ్విస్తానికి ఇదే నేనేదైతే తవ్వానో అది తవ్విస్తానికి ప్రయత్నం చేశారు కానీ తవ్వలేకపోయారు. ఈరోజు నేను అది తవ్వించడం మూలంగా
1200 క్యూసెక్లు యనమలకుదురులో పాస్ అయితే రెండు కాలువల ద్వారా కంకిపోటు దగ్గర 1800 క్యూసెక్లు పారుతున్నాయి. దీని మూలంగా ఏంటి ఉపయోగం? చివరి భూములకు కూడా నీళ్ళు అందుతాయి. స్పీడ్గా ఫ్లో వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి చివరి భూములకు కూడా వెళ్తాయి. సో అటువంటి బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి మాట్లాడితే దాని గురించి అనమాటండి. దాంట్లో ఎటువంటి అవినీతి ఉన్నా కూడా నాకు నిన్ననే తెలిసింది, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, ఐ మే బి రాంగ్, నేను తప్పై ఉండొచ్చు, బోడే ప్రసాద్ గారి డ్రైవరేనంట, డ్రైవర్గా చేసిన వ్యక్తి, డ్రైవరు లేదా డ్రైవర్గా చేసిన వ్యక్తి అతను ఆర్టీఐలో కేసు వేస్తే ఆర్టీఐ కొట్టేసింది. అన్ని విషయాల్ని పరిశీలించిన తర్వాత ఆర్టీఐ కమిషనరు వాళ్ళ అలిగేషన్స్ కొట్టేశాడు. నేను ప్రీ లెవెల్స్ తీపిచ్చాను. ప్రీ లెవెల్స్ అంటే పాపం ఆయనకి తెలియకపోవచ్చు. ఒక మట్టి పని చేసే ముందు ఆ మట్టి లెవెల్స్ ఏంటి, మనం ఆ లెవెల్స్ ఆధారంగా ఎంత తీయాలనేది నిర్ధారిస్తారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ప్రీ లెవెల్స్ తీశాను. ఒకళ్ళు ప్రీ లెవెల్స్ తీకోకుండా నేనే ఆ కాంట్రాక్టర్ మన డిపార్ట్మెంట్ చేసినట్టయితే 100 క్యూబిక్ మీటర్లు తవ్వి 1000 క్యూబిక్ మీటర్లు చేశారని చెప్పేసి ఆరోపించవచ్చు. ప్రీ లెవెల్స్ తీశారు. తర్వాత ఫైనల్ లెవెల్స్ తీశారు. ఫైనల్ లెవెల్స్కి ప్రీ లెవెల్స్కి మధ్య ఉన్న గ్యాపే కదా వాళ్ళు చేసేది. సో మీకు పారదర్శకంగా ఉంది. మీకు ఏ రికార్డు కావాలంటే ఆ రికార్డు, ఏ అధికారం కావాలంటే అధికారం కూర్చోబెడతాను. నీకేంటంటే కడుపు మంట, ఎందుకంటే 40 సంవత్సరాల్లో చేయలేకపోయిన పని నేను చేయించగలిగాను. ఎందుకంటే కమిట్మెంట్తో, అది వేరేదేం కాదు. ఎవరైనా అప్రోచ్ చేయొచ్చు కానీ వాళ్ళ కమిట్మెంట్ లేదు. సో అదంతా కూడా ఆయన బుద్ధిమందం, కొంచెం బుద్ధిమందం ఆయనకి, అందుకని ఇటువంటి మాటలు మాట్లాడతారు. అయితే ఆయనకు సబ్జెక్ట్ తెలియదు. ఆయన ఏంటంటే, ఆయన తెలిసే ఉంటుంది మీకు, 10వ తరగతి కూడా ఎవరితోనో రాయించుకునే వ్యక్తి ఆయన. ఇంత ఇరిగేషన్, హైడ్రాలజీ లేకపోతే వీటన్నిటి మీద అంత అవగాహన ఉండి ఉండదు. ఎవరో పక్కవాళ్ళు చెప్పుకుంటారో ఏదో మాట్లాడుంటాడు. నేను ఇప్పటికైనా సిద్ధం, ఆయన ట్వీట్ చేశాడు, చర్చిస్తాను ఆరోపిస్తాను. ఐఎమ్ గివింగ్ ఓపెన్ ఛాలెంజ్ టు హిమ్. ఏ రోజైనా సరే దాంట్లో ఏమైనా అవినీతి ఉందంటే చూపించండి. లేదు, తెలుగుదేశానికి సంబంధించిన రైతు సోదరులే తీసుకురండి, వైసీపీ ఒక్కళ్ళు కూడా నేను తీసుకురండి, నేను వస్తాను. నేను ఆ తెలుగుదేశం రైతాంగం ముందే నేను మాట్లాడతాను. నేను చేసిన పని మంచిదా చెడుదా, దీంట్లో ఏమైనా అవినీతి ఉంటే కూడా వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరు ఉంటే తీసుకురమ్మనండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను వారి ముందు పెట్టిస్తాను, డిపార్ట్మెంట్ దగ్గర తీసుకొచ్చి ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.